స్టార్ 9 కి స్వాగతం. నా పేరు సహస్రం. అమరావతి కృష్ణా నదిలోకి భారీగా వరదలు వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. కృష్ణా నదిలోకి భారీగా వరద జలాలు వస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం అధికారులతో సమీక్షించారు. కృష్ణా నదిపై వస్తున్న ప్రాజెక్టుల నుంచి విడుదలవుతున్న వరద నీరు, ఎగువ నుంచి వస్తున్న ఇన్ఫ్లోస్ పై వివరాలు తెలుసుకున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులకు 30 రోజులు ముందుగానే సీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులు 30 రోజులు ముందుగానే సీట్లను రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తూ యాజమాన్ నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి రోజు శనివారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు ఇచ్చింది. కోవిడ్-19 కారణంగా ఇంతకు ముందు 7 రోజుల ముందుగా మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉండేది. అరటి ఎగుమతుల్లో అనూహ్య ప్రగతి సాధించిన ఆంధ్రప్రదేశ్ కు 2020 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. అరటి ఎగుమతుల్లో అనూహ్య ప్రగతి సాధించిన ఆంధ్రప్రదేశ్ కు 2020 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో పురస్కారం లభించింది. అరటి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 5 ఏళ్ల కిందట 79,000 హెక్టార్లకే పరిమితమైన అరటి సాగు ఇప్పుడు 1.5 లక్షల హెక్టార్లకు చేరింది. మహాత్మా గాంధీ ధరించాడని భావిస్తున్న బంగారు పూత పూసిన కళ్లద్దాలు బ్రిటన్ లో రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. మహాత్మా గాంధీ ధరించాడని భావిస్తున్న బంగారు పూత పూసిన కళ్లద్దాలు బ్రిటన్ లో రికార్డు ధరకు అమ్ముడయ్యాయి. ఈస్ట్ బ్రిస్టల్ యాక్షన్ సంస్థ నిర్వహించిన వేలంలో ఈ కళ్లజోడు 2,60,000 పౌండ్లు, భారతదేశ ప్రకారం 2,55,000 కోట్ల రూపాయలు అమ్ముడైంది. దక్షిణాఫ్రికాలో బ్రిటిష్ పెట్రోలియం పనిచేస్తున్న సమయంలో 1910-1930 మధ్య కాలంలో బ్రిటన్ దేశస్థుడికి ఇవి బహుమతిగా వచ్చాయి. తర్వాత ఆయన తన బంధువులకు వీటిని అందజేశారు. రోజు రోజుకు సైన్స్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక గుండె జబ్బు నిర్ధారణ మరింత సులభంతరం కాబోతోంది. సెల్ఫీలతో గుండె నిర్ధారణ ప్రక్రియను కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కనుగొన్నట్లుగా యూరోపియన్ హార్ట్ జనరల్ కొందరు శాస్త్రవేత్తలు తెలిపారు. నెల్లూరు జిల్లా కావలి సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు నిరసనలో ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని మౌలిక వసతులు ప్రస్తుతం ఏర్పాటు చేసిన రోడ్డు రవాణా ఇతర మౌలిక వసతులు కలిగి ఉన్న అమరావతిలో నుండి పరిపాలన చేయాలి. నెల్లూరు జిల్లా కావలి సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీల నిరసనలో భాగంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడిపోయిన అనంతరం ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక మౌలిక వసతులు, ప్రస్తుతం ఏర్పాటు చేసిన రోడ్లు, రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు కలిగి ఉన్న అమరావతిలో నుండి పరిపాలన చేయాలి గాని 3 రాజధానులు చేయటం వలన రాష్ట్రం ఏ విధంగా అభివృద్ది చెందుతుందని, అమరావతి నుండి పాలన జరిగిన చూడాలని 3 రాజధానులు వ్యతిరేకిస్తున్నట్లు కావలి సిపిఐ సిపిఎం అనుబంధ వామపక్ష పార్టీలు జగన్మోహన్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట ప్రయోజనాలకు మంచిది కాదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంకయ్య, డేగా సత్యం, కమ్యూనిస్టు సంబంధించిన నాయకులు పాల్గొన్నారు. రాష్ట పోలీసుల తీరుపై టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు టీడీపీ నేతలను అరెస్టు చేయడం, ఇళ్లకి కాపలా ఉండడం పెద్ద పనైపోయిందని విమర్శించారు. రాష్ట్ర పోలీసుల తీరుపై టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు టీడీపీ నేతలను అరెస్టు చేయడం, ఇళ్లకి కాపలా ఉండడం పెద్ద పనైపోయిందని విమర్శించారు. ఆదివారం నాడు ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులను ఎవరు ఏమి చేయలేరని అన్నారు. మసునూరులోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని యథాస్థానంలో పునఃస్థాపన చేస్తామని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఎయిర్పోర్టు భూముల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని రచ్చబండ వద్ద బహిరంగ చర్చకి రమ్మంటే తమ పార్టీ నేత సుబ్బానాయని హౌస్ అరెస్ట్ చేయించడం సిగ్గుమాలిన పనిని విమర్శించారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు ఆయన. దమ్ముంటే కావలి ఎమ్మెల్యే ఛాలెంజ్ ని స్వీకరించాలన్నారు, లేదంటే సారీ చెప్పి పారిపోవాలని కోటంరెడ్డి వ్యాఖ్యానించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ సందర్భంగా నేటి ఉదయం స్వామివారి ధ్వజారోహణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నేటి ఉదయం స్వామివారి ధ్వజారోహణంతో ప్రారంభమై బ్రహ్మోత్సవాలు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామివారి హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని ఆలయ ప్రకారం నిర్వహించారు. రేపు స్వామివారు నెమలి వాహనంపై దర్శనమైనట్లుగా దేవస్థానం కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.